as a state konni konni jagratalu teeskovali aa jagratalu manam teeskovalsina etivi entivi ekkadaina kuda public gatherings ekkuva avoid cheskodalu essential travel aithe tappunichi pokapovadalu ivanni raboye rojulo nirantara prakriya avutundi సినిమా థియేటర్లు షాపింగ్ మాల్స్ లేకి మనం పోయినప్పుడు కొంచెం కొన్ని కొన్ని వీలైన కాడికి తప్పదు అనుకుంటే తప్పునుంచి పోవడము నెక్స్ట్ వన్ ఇయర్ జరగాల్సిన కార్యక్రమాలు ఇవన్నీ ఏదో 15 రోజులు మాత్రమే చేస్తే సరిపోతుంది అనే పరిస్థితి కాదు ఇట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ ఫర్ ద నెక్స్ట్ వన్ ఇయర్ సో లెట్స్ ఆల్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ ఎన్ని ఏదేదో అంటే ఏదో ఎవరికి చనిపోరు అనేది కూడా మనం తెలుసుకునే వాస్తవం కూడా కనుక్కో తెలుసుకోవడం కూడా ఎంతో అవసరం మనకు అఫ్కోర్స్ స్కూల్స్ కాలేజెస్ ఇవన్నీ కొద్ది రోజుల పాటు ఎలాగో సెలవులు ఇస్తాం న్యాచురల్గానే ఇస్తాం బోర్డ్ ఎగ్జామ్స్ మాత్రం ఉంటాయి కాబట్టి ఆ స్కూల్స్ కాలేజెస్లో ఒక 1 మీటర్ బదులు 2 మీటర్ల గ్యాప్ ఇచ్చి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమాలు తీసుకుంటూ చేయాల్సిన జీవితం జరగాల్సిన పరిస్థితుల్లో జరగాల్సిందే జీవితం అనేది ఇట్ కెనాట్ కమ్ టు అ హాల్ట్ ఇట్ కెనాట్ కమ్ టు అ స్టాప్ దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ఇట్ ప్రతి ఒక్కరికి 104 అనే నెంబరు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చాం ఎవరైనా విదేశాల నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే గ్రామ వాలంటీర్లు ఆల్రెడీ ప్రతి ఇంటికి వెళ్ళి సర్వే కూడా చేసినారు ఎవరెవరు ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఏమేమి చర్యలు తీసుకోవాలని అడ్వైజులు కూడా చేసినారు వాళ్ళకు 104 నెంబర్ కూడా వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది గ్రామ సెక్రటేరియట్ స్థాయిలోనే పోస్టులు కూడా తగిలిచ్చినారు ఏమేం చేయాలి ఏమేం చేయకూడదు అని మనం ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎవరైనా కూడా ఇన్ఫెక్షన్ ఒక దగ్గు జలుబు ఏదైనా ఉన్న పరిస్థితిలో ఎవరైనా ఫారిన్ ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళకి ఏదైనా వస్తే వాళ్ళు వాడిన సామాన్లు ఏదైతే ఉంటాయో అవి కూడా ఎలా డిస్పోజ్ చేయాలో కూడా నేర్పిస్తాం అది ఇంట్లో ఎక్కడైనా పడేసినప్పుడు దట్ షుడ్ నాట్ బి క్యారీయింగ్ ఎనీథింగ్ సో బ్లీచింగ్ పౌడర్ దాని మీద వేసేస్తే ఒక 6 అవర్స్ పాటు దాని బ్లీచింగ్ పౌడర్ దాని మీద ఉంటే దట్ వైరస్ విల్ డై ఇటువంటివన్నీ ఇంకా అవేర్నెస్ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మన రాష్ట్రానికి సంబంధించి చూస్తే 70 కేసులు శాంపుల్స్ కలెక్ట్ చేస్తే ఇప్పటిదాకా కేవలం ఒకే ఒక్క కేసు మాత్రమే పాజిటివ్ కేసు అంటే ఈ 70 కేసులు కూడా కలెక్ట్ చేసింది కూడా ఎవరి అంటే ఫారిన్ రిటర్న్స్ వాళ్ళయే ఫారిన్ రిటర్న్ నుంచి వచ్చిన వాళ్ళయే మన రాష్ట్రంలో వెంట వెంటనే లాస్ట్ ఫ్యూ డేస్లోనే మనం 2 ల్యాబ్స్ ఆల్రెడీ తీసుకొచ్చాం తిరుపతిలో 1 ల్యాబ్ ఉంది ఇంకొక ల్యాబ్ విజయవాడలో కూడా 1 ల్యాబ్ తెరవడం జరిగింది సిమిలర్లీ 1 మోర్ ల్యాబ్ ఇస్ కాకినాడ ప్రాంతంలో 1 మోర్ ల్యాబ్ కూడా ట్రై చేస్తూ ఉన్నాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ తీసుకుని అక్కడ కూడా పెట్టడానికి ఏ చిన్న కేసు ఎక్కడ ఉన్నా కూడా సిమ్టమ్స్ ఏమాత్రం కనిపించినా కూడా ఇమీడియట్లీ యాక్షన్స్ తీసుకుంటా ఉన్నారు ఇందులో భాగంగానే డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ టీచింగ్ హాస్పిటల్స్ను ఇప్పటికే ఇటువంటి పరిస్థితికి ఏమొచ్చినా కూడా సన్నద్ధం చేశాం అక్కడ ఐసోలేషన్ వార్డ్స్ క్రియేట్ చేయడము అక్కడ స్టాఫ్కు ట్రైనింగ్ ఇవ్వడము పర్సనల్ ప్రొటెక్షన్ కేరు N95 మాస్క్స్ ఇవన్నీ కూడా అడిక్వేట్ సంఖ్యలో అక్కడ ఆ హాస్పిటల్స్లో పెట్టడము ఆ హాస్పిటల్స్లో ఎక్స్ట్రా వెంటిలేటర్స్ను కూడా ఆర్గనైజ్ చేయడము అరేంజ్ చేయడము ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ద బిగ్గెస్ట్ థింగ్ వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ గ్రామ వాలంటీర్స్ను ఉపయోగించి ప్రతి ఇండ్లు సర్వే చేయడం ప్రతి ఇంట్లో గ్రామ వాలంటీర్లకు ఒక యాప్ కూడా ఇచ్చిన ఆ యాప్ ద్వారా ఆ 14 డేస్ ఆఫ్ ఐసోలేషన్ వాళ్ళు హోమ్ ఐసోలేషన్ చేస్తున్నారా చేయడం లేదా అనేది మానిటరింగ్ కార్యక్రమం కూడా చేశాం ఆ యాప్ ఇవ్వడము ఆ యాప్లో ఇంట్లో ఉన్న వాళ్లకు అడ్వైస్ ఇవ్వడము గ్రామ వాలంటీర్స్ ద్వారా అది కూడా జరిగింది ఒక యాప్ కూడా ఇట్ ఇస్ బీయింగ్ మానిటర్ ఆ యాప్ ద్వారా కూడా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మానిటర్ చేస్తాం హెల్త్ డిపార్ట్మెంట్కు ఆ యాప్ గ్రామ వాలంటీర్ దగ్గర యాప్లో నుంచి ఆ డీటెయిల్స్ అన్ని ఇంటింటికి వెళ్ళి సర్వే చేసినప్పుడు ఎవరైనా ఫారిన్ రిటర్న్ కేసులు ఏదైనా ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ యాప్ ద్వారా తీసుకోవడము ఆ యాప్ హెల్త్ డిపార్ట్మెంట్ మానిటర్ చేయడం అన్నీ కూడా జరిగినాయి as we speak quarantine facilities ante dadapuga evaraina ee
ఈ లక్కీగా మనకు కలిసి వచ్చిన ఆస్పెక్ట్ ఏంటంటే మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక విశాఖపట్నంలో మాత్రమే ఉండడం. మనది చిన్న ప్రాంతం కాబట్టి ఎక్కడ ఎవడో డైరెక్ట్గా మనకున్న థ్రెట్ కన్నా మిగతా వాళ్ళకి ఇంకా కొంత ఎక్కువ కేసులు ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి. కానీ మనం కూడా విశాఖపట్నంలో ఒక 200 బెడ్ ఒక 14 డేస్ ఐసోలేషన్ కోసం రెడీగా బెడ్స్ ఆఫ్ ఆల్రెడీ బీన్ క్రియేటెడ్ విమ్స్లో, ఇంకా ఈస్టర్న్ నేవల్ కమాండ్లో మరో 100 బెడ్స్ కూడా తయారు చేసి పెట్టాం. విజయవాడలో కూడా ఒక 50 బెడ్ సూపర్ స్పెషాలిటీ 50 బెడ్ ఐసీయూని కూడా తయారు చేసి పెట్టాం. ప్లస్ వైజాగ్, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలులో కూడా ఐసోలేషన్ రూమ్స్ కూడా అవి కూడా ఐసోలేషన్ రూమ్స్ అంటే అండర్ నెగిటివ్ ప్రెషర్ పనిచేసేట్టుగా, అండర్ నెగిటివ్ ప్రెషర్ ఉండేట్టుగా అవి కూడా ఈ 6 ప్లేసెస్లో అవి కూడా అందుబాటులోకి వచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే ప్రిపేర్డ్నెస్ అనేది అన్ని రకాలుగా కూడా ఏ ఒక్కరూ కూడా దీనివల్ల చనిపోయే పరిస్థితి రాకూడదు అనే అన్న సిద్ధాంతంతోనే ప్రతి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినా చనిపోయిన కేసులు ఎంత అని చూస్తే కేవలం హార్డ్లీ ఎ స్మాల్ పర్సంటేజ్. కానీ ఆ స్మాల్ పర్సంటేజ్ కూడా జరగకూడదు అనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. నెల్లూరులో ఒక్క ఉదాహరణ చెప్తా, నెల్లూరులో ఒక్క పాజిటివ్ కేసు కనిపించిన వెంటనే ఏ రకంగా గవర్నమెంట్ దాని మీద స్పందించింది అని అంటే 1 కిలోమీటర్ రేడియస్ చుట్టూ 20,000 ఇళ్ళు ఉన్నాయి. ఆ 20,000 ఇళ్ళకు కూడా హౌస్ టు హౌస్ 40 టీములు పెట్టి హౌస్ టు హౌస్ ప్రతి ఇంటికి వెళ్ళింది. వెళ్ళి వాళ్ళను పూర్తిగా సర్వే చేసి వాళ్ళ ఆరోగ్యం మానిటర్ కూడా చేసింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళను కూడా ఐసోలేషన్లో కూడా పెట్టి అబ్జర్వేషన్లో కూడా చేయడం కూడా జరిగింది. అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎక్కడా కూడా ఛాన్స్ అనేది తీసుకోకుండా ఏ పాజిటివ్ కేసు కనిపించినా కూడా వెంటనే దేశ ప్రోటోకాల్ ఇన్ ప్లేస్ ఆ ప్రోటోకాల్ పద్ధతి ప్రకారం ఇమీడియట్లీ యాక్షన్స్ ఆర్ ఆల్సో బీయింగ్ టేకన్ ఎవ్రీ విచ్ వే.